नमस्ते वेलकम टू एमएलए जातकम दिस इज सुमित्रा। एंदरो उद्यमकारुलु कवुलु कलाकारुलकु जन्मनिच्चिन गड्ड विविध मतस्थुलु जातुल संगमंतो नित्यं कलकललाडे नेल मिनी इंडियागा पिलिचे एकैक नियोजकवर्गं केसीआर नि गेलिपिंचि मुख्यमंत्री पीठंपै कूर्चोबेट्टिन नियोजकवर्गं अदे गज्वेल साक्षात्तु केसीआर परिपालिस्तुन्नप्पुडु एला उंडालि రోడ్లు వేశారు లైట్లు పెట్టారు అంతా బాగానే ఉంది కానీ పేదలకు వరిగిందేంటి భూసేకరణ మాట ఏంటి రైతులకు ఏం చెప్పి భూములు తీసుకున్నారు అక్కడ ఏ కంపెనీలు పెడుతున్నారు ఎందుకు ప్రజలు వ్యతిరేకిస్తున్నారు పేదల దగ్గర తీసుకున్న భూములను పెత్తందారులకు ఇస్తున్నారా కంపెనీల పేరు చెప్పి ప్రైవేట్ వ్యక్తులకు ధారాదత్తం చేస్తున్నారా రైతులను రోడ్డున పడేశారా అందుకే రైతులందరూ కేసీఆర్ పై పోటీగా నామినేషన్లు వేశారా సాధారణుల సమస్యలు పరిష్కారం కాలేదా ప్రజాగ్రహాన్ని చూసే కేసీఆర్ కామారెడ్డిలో కూడా పోటి చేస్తున్నారా గజ్వేల్ ఎమ్మెల్యే సీఎం కేసీఆర్ జాతకం ఎలా ఉంది ఆలస్యం చేయకుండా వెంటనే ఎపిసోడ్ లోకి ఎంటర్ అయిపోదాం శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను ఉమ్మడి మెదక్ జిల్లాలో రాజకీయ సంచలనాలకు కేంద్ర బిందువుగా మారిన గజ్వేల్ ఇక్కడే పార్టీ గెలిస్తే తెలంగాణలో అదే అధికారంలోకి వస్తుందా సీఎం కేసీఆర్ కి గడ్డుకాలం నడుస్తుందా రైతులు ప్రజలు నిర్వాసితులు అందరూ కలిసి నామినేషన్లు వేశారా రేపు ఎన్నికల్లో వీరేమైనా ప్రభావం చూపిస్తారా నిజామాబాద్ లో కేసీఆర్ కుమార్తె ఇలాగే ఓటమి చవి చూసిన సంగతి మర్చిపోయారా పరిస్థితులను ఇంత దూరం ఎందుకు తెచ్చుకున్నారు రాష్ట్రంపై దృష్టి పెట్టి సొంత నియోజకవర్గంపై నజర్ తగ్గించారా లేకపోతే నాకు తప్ప జనం ఎవరికి ఓటేస్తారనే ఓవర్ కాన్ఫిడెన్స్ ఏ కారణమా రండి ఒక లుక్ ఇద్దాం గజ్వేల్ నియోజకవర్గం 1952 లో ఆవిర్భవించింది ఇప్పటివరకు 15 సార్లు ఎన్నికలు జరిగాయి కాంగ్రెస్ 8 సార్లు టీడీపీ 4 సార్లు బీఆర్ఎస్ 2 సార్లు ఇండిపెండెంట్ ఒకసారి విజయం సాధించారు గజ్వేల్ వర్గల్ ములుగు మర్కుక్ జగదేవ్పూర్ కొండపాక మనోహరాబాద్ తూఫ్రాన్ కుకునూర్పల్లి మండలాలు ఉన్నాయి 179 గ్రామ పంచాయతీలున్నాయి మొత్తం 252671 మంది ఉంటే అందులో పురుష ఓటర్లు 125849 మంది ఉన్నారు మహిళలు 126814 మంది ఉన్నారు ఇప్పుడు ఎప్పుడన్న గజ్వేల్ అంటే కేసీఆర్ కేసీఆర్ అంటే గజ్వేల్ భారతదేశం మొత్తానికి తెలియజేసింది మా గజ్వేల్ నిజారం గురించి అంటే మా కేసీఆర్ ఒకప్పుడు గజ్వేల్ పోతనే హైదరాబాద్ పోతనే అన్ని బంగ్లాలు కనిపించాయి ఇప్పుడు మా కేసీఆర్ దేవుడు మా గజ్వేల్ నియోజకవర్గం ఉన్నందుకు ఇక్కడ ఒక్కొక్క బిల్డింగ్ కింద అనుకుంటే ఇట్లా పైకి చూస్తే కనిపిస్తున్నాయి అవి ఏం బిల్డింగ్లు అనుకుంటే ప్రైవేట్ బిల్డింగ్లు అవు ఓన్లీ గవర్నమెంట్ బిల్డింగ్లు విద్యా వ్యవస్థను ఎక్కడికో తీసుకొని మా కేసీఆర్ మా గజ్వేల్ నియోజకవర్గం మా గజ్వేల్ నియోజకవర్గంలో ఏమీ కాదు అన్నీ ఉన్నాయి మాకు మా దేవుడు వరకు వద్దనుకుంటే వరాలు ఇస్తున్నాడు సీఎం నియోజకవర్గం కావడంతో అభివృద్ధి కోసం గజ్వేల్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీని ఏర్పాటు చేశారు ఈ పేరు మీద కోట్లాది రూపాయలు కేటాయించారు రోడ్లు భవనాలు లైట్లు డ్రైనేజీలు అన్ని చేశారు ఇవి తప్ప మాకేం వరిగిందని ప్రజలు ప్రశ్నిస్తున్నారు గజ్వేల్లో చేసిన అభివృద్ధి నియోజకవర్గం అంతటా చేసి ఉంటే బాగుండేదని కూడా అంటున్నారు ఒక్క పట్టణం బాగుంటే సరిపోయిందా చుట్టుపక్కల గ్రామాలు తాండాల పరిస్థితి ఏమిటి అని అడుగుతున్నారు మరి ఇక్కడ డెవలప్ లేదు ఇంకా తెలంగాణ అంతా కూడా స్టేట్ లో డెవలప్ చేస్తా నేను ఇది చేస్తా అది చేస్తా అనేది ఎంతవరకు అది పబ్లిక్ అందరికీ తెలిసిన విషయమే అందరూ కూడా అబ్జర్వేషన్ చేస్తున్నారు ప్రజలేమీ తెలివి తక్కువలు కాదు ఏం చేసింది లేదు సార్ కేసీఆర్ సార్ మా ఊరికి ఒక బెడ్రూమ్ ఇయ్యలే ఒక పింఛని ఇయ్యలే కొత్త పింఛని ఇస్తానన్నాడు 55 సంవత్సరాలు దాటితే పింఛన్ ఇస్తానన్నాడు నేను 63 సంవత్సరాలు ఉన్నాను నాకు తిరిగి తిరిగి మండల ఆఫీస్ తిరిగినా సర్పంచ్ కుమారో పెట్టుకున్నా ఏ పట్టించుకుంటున్నారు లేరు మండల ఆఫీసులో పట్టించుకుంటలేరు కేసీఆర్ సార్ కూడా పట్టించుకుంటలేరు మేము ఇంత దగ్గర ఉన్నాం సార్ మాకేమన్నా చేయాలి ఇప్పటికీ కూడా మౌలిక సౌకర్యాలు లేక పలు గ్రామాల ప్రజలు అల్లాడుతున్నారు సీఎం పేరే తప్ప నియోజకవర్గానికి ఒరిగింది శూన్యమని బాహాటంగానే చెబుతున్నారు బీడుపడ్డ పొలాలను సస్యశ్యామలం చేస్తామంటూ 50 టీఎంసీల సామర్థ్యంతో మల్లన్న సాగర్కు నీరందించే ప్రయత్నం చేశారు ములుగు మండలంలో ఉన్న కొండపోచమ్మ సాగర్ నిర్మాణం చేపట్టి పూర్తి చేశారు 15 టీఎంసీల నీటి సామర్థ్యం ఉండేలా చూశారు అనుకున్న విధంగానే నీటిని సైతం నింపారు అంతా బాగానే ఉంది కానీ జలాశయంలో భూమిని కోల్పోయిన నిర్వాసితులకు నష్టపరిహారం అరకొరగా ఇవ్వడంతో వారందరూ రోడ్డున పడ్డారు
అటు నమ్ముకున్న భూమి పోయింది ఇటు నమ్మిన కేసీఆర్ పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు విలేజ్ లో ఒక ఎకరం కొనాలని కూడా పరిస్థితి లేదు మాకు నాది రిజర్వేల్ 4 ఎకరాల భూమి ఉంది నాకు ఎటువంటి న్యాయం జరగలేదు కేసీఆర్ వల్ల నాకు కేసీఆర్ ఇచ్చిన ఆగ్రహంలో ఒక ఆమీ కూడా నాకు జరగలేదు అభివృద్ధిలో వర్గల మనం చాలా వెనకబడింది ఇప్పుడున్న గృహలక్ష్మి పథకాలు దళిత బంధు కానీ ఏదైనా మన నియోజకవర్గంలో ఆశించిన స్థాయిలో లేదు దళితులు కానీ దళిత బంధు చాలా వరకు అనుకూలంగా రావట్లేదు అంటే మెజారిటీ ఆర్థికంగా బలంగా ఉన్న వాళ్ళకు దళిత బంధు ఇవ్వడం జరుగుతుంది గృహలక్ష్మి కూడా ఆ బీఆర్ఎస్ పార్టీ స్థానికంగా ఉండే లీడర్లకు కానీ వాళ్ళకు అనుకూలంగా ఉన్న పార్టీ కార్యకర్తలకు ఇవ్వడం జరుగుతుంది అభివృద్ధిలో ఇంకా వర్గల మండలం ఇంకా ముందుంటే చాలా బాగుంటుంది భూమి కోల్పోయిన రైతులు ఆందోళన బాట పట్టారు మేమందరం జలాశయం కోసం భూములు ఇచ్చామని కానీ వాటిని ప్రైవేట్ కంపెనీల వాళ్ళకి దారాదత్తం చేస్తున్నారని ప్రజలు మండిపడుతున్నారు పేదోడి దగ్గర తీసుకొని పెత్తందార్లకు పెడతారా అని కోపంతో ఊగిపోతున్నారు అయితే ప్రాజెక్ట్ కోసం వారండి లేదంటే మాత్రం మా భూమి మాకు ఇచ్చేయండి అని గొడవ చేస్తున్నారు అవసరానికి మించి ప్రజల దగ్గర నుంచి భూములను సేకరించారని అంటున్నారు గవర్నమెంట్ ఆఫీసులు తప్ప మిగతాది పేద ప్రజలకు డెవలప్ ఎక్కడ కూడా ఇదివరకు జరగలేదు పేద లోతుగా చూస్తే ఇక్కడ ఉన్న పేద ప్రజలు పేదగానే ఉన్నారు ఏ పథకాలు అందిన వాళ్ళ నాయకులకు బీఆర్ఎస్ నాయకులకే చెందుతున్నాయి తప్ప అనగారిన ప్రజలకు పేదలకు ఇవ్వలకి అందుతలేవారి నేను తెలియజేస్తున్నా తెలంగాణ రాష్ట్రంలోని అందరిలో ఒక ప్రచారం అయితే ఉంది ఆ మూడు నియోజకవర్గాలనే అభివృద్ధి చేస్తున్నారు మిగిలినవన్నీ వదిలేశారు అక్కడి వాళ్లే ప్రజల ఇక్కడ మేం కాదా ఇవేం ఓటు బ్యాంక్ రాజకీయాలని తిడుతున్నారు తీరా చూస్తే గజ్వేల్లో భూ నిర్వాసితుల సమస్య తీవ్రంగా ఉంది భూ సేకరణ గందరగోళంగా మారింది ఇవన్నీ రేపు సీఎం కేసీఆర్ కి ప్రతికూలంగా మారనున్నాయా ప్రాజెక్టు పేరు చెప్పి ప్రభుత్వం సేకరించిన భూములను బీఆర్ఎస్ లో ప్రముఖులుగా చెలామణిలో ఉన్నవారికే అప్పగించారని పబ్లిక్ గానే విమర్శిస్తున్నారు ఎవడెవడి కోసమో తరతరాలుగా వస్తున్న మా భూములను అప్పనంగా ఇవ్వలేమని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మాకు చెప్పిందొకటి ఇక్కడ జరుగుతున్నదొకటి ఇది అన్యాయమని నెత్తి నోరు కొట్టుకుంటున్నారు ఎవరైతే కార్యకర్తలు టిఆర్ఎస్ కార్యకర్తలు ఉన్నారో వారికే ఎంపీటీసీలకు వార్డు మెంబర్లకు అండ్ బడే బాబులకు ఇచ్చుకున్నారు తప్ప మంచి జాగలు భూములు ఆర్థికంగా ఇండ్లు ఉన్న వాళ్ళకి ఇచ్చుకున్నారు తప్ప ఇండ్లు లేని వాళ్లకు సరైన లబ్ధిదారులకు మాత్రం లబ్ధి జరగలేదు ఇది ఒకటి పాయింట్ గజ్వేల్ డెవలప్ అయింది డెవలప్ అయిందంటే ఏం డెవలప్ అయింది ఎక్కడ డెవలప్ అయింది పోతే ఏంటంటే ప్రజ్ఞాపూర్ నుంచి గజ్వేల్ దాకా రోడ్లు చూడడానికే అందంగా ఉన్నాయి అదే చూసి మరవడం మురవడం జరుగుతుంది తప్ప ఇంకా వేరేది ఏం లేదు సాక్షాత్తు ముఖ్యమంత్రి నియోజకవర్గంలోనే ఇలా జరిగితే ఇక మాకు దిక్కెవరని వాపోతున్నారు భూములు సస్యశ్యామలమయ్యే మాట దేవుడెరుగు నష్టపరిహారం అందక వందలాది మంది రైతులు అడ్డం మీద కూలీలుగా మారిపోయారని కళ్లనీళ్లు పెట్టుకుంటున్నారు గజ్వేల్లో కోట్లాది రూపాయలు వెచ్చించి మహతి ఆడిటోరియం ఎడ్యుకేషన్ హబ్ గజ్వేల్ ఔటర్ రింగ్ రోడ్ మాతా శిశు సంరక్షణ కేంద్రం సమీకృత మార్కెట్ సమీకృత కార్యాలయం అండర్ గ్రౌండ్ డ్రైనేజీ అర్బన్ పార్క్ లాంటి అద్భుత నిర్మాణాలు చేపట్టారు అంతేకాదు భూములు కోల్పోయిన వారి కోసం ప్రత్యేకంగా పునరావాస కాలనీలు ఏర్పాటు చేశారు నిధులు ఇచ్చిండు అది ఒక్క మండలా ఏ విలేజ్లకు ఏం కావాలని అన్ని చేసాడు దీన్ని స్వసంత్రం చే ఇంతవరకు ఏ ముఖ్యమంత్రి చేయని పనులు చేసిండు కేసీఆర్ ఉదాహరణకు ఒకటే పనులు అంటే కాళేశ్వరం నీళ్ళు ఇక్కడ ఉన్నాయి గోదావరి వాటర్ తెచ్చి మా గజ్వేల్ నిజవరంలో పెట్టిండు కొండపచ్చమ్మ డ్యామ్ ఆ డ్యామ్ లేవాటి ఇక్కడ అన్ని ప్రతి ఒక్క బోర్ల ప్రతి ఒక్క చెరువులల్లా నీళ్లు పెరిగి రైతులు ఎంతో సంతోషంగా ఉన్నారు ఇంకా మరొకటి ఏం చెప్పానంటే కేజీ2 పీజాని మా గజ్వేల్ నిజవరంలో ఫస్ట్ స్టార్ట్ చేసి మా కేసీఆర్ విద్యార్థులు కూడా గురుకుల పాఠశాల పెట్టిరు అన్ని అంత సంతోషం ఉన్నాం మేము గజ్వేల్ నిజవరంలో అద్భుతానికి అద్భుతం ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా మన గజ్వేల్ నియోజకవర్గం ఒక 100 ఏండ్లు ఎవరు వచ్చినా కూడా 100 ఏండ్ల ముందుకు వెళ్ళిపోయారు దాని వదల అయితే చాలా బాగుంది మళ్ళీ కూడా హ్యాట్రిక్ కొట్టేది మన సీఎంఏ సీఎంకే అందులో వారికి అనుకూలంగా డబుల్ బెడ్రూమ్ ఇళ్లు నిర్మించి భూములు కోల్పోయిన వారికి అందజేశారు కానీ పరిహారం ఇవ్వడంలో మాత్రం వెనుకంజ వేశారు ఉపాధి తీసి ఇల్లు ఇస్తే సరిపోయిందా ఎలా బతకాలి అని ప్రశ్నిస్తున్నారు ఇంతకు ముందు భూమి ఉండేది వ్యవసాయం చేసుకునేవాళ్లం
ఇప్పుడే పని చేసి కుటుంబాన్ని పోషించుకోవాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ చూసుకోండి, ఒక మానవ జీవనానికి నీళ్లు, నిధులు, గృహము, వాటరు ఉంటే సరిపోతుంది. ఇవన్నీ ఇచ్చిన వ్యక్తి వాళ్ళంటే మిక్కిలి కేసీఆర్ చూసుకుంటే వాటర్ విషయంలో కానీ, గృహలక్ష్మికి సంబంధించిన విషయంలో కానీ, ఎడ్యుకేషన్ విషయంలో కానీ, ఇలా శిశువుకు సంబంధించిన కానీ, కళ్యాణ లక్ష్మి విషయంలో కానీ, రైతులకు సంబంధించిన కానీ, ప్రతిదీ ఏం చూసుకున్నా కానీ అన్ని విధాలుగా రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి చేసిన వ్యక్తి కేసీఆర్ ఒకరే. బీఆర్ చేసిన పథకాలు ఏ పాట చేయలేదు. కాంగ్రెస్ చేసినది ఇప్పుడు శూన్యం ఏమీ లేదు. మాకు వచ్చేసి వితంతువులకు పెన్షన్లు పెంచడమే కానీ, ముసలి వాళ్ళకు పెన్షన్లు అందరికీ చాలా చేసిండు. కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన పనులు చాలా భయంకరంగా ఉండే, అరాచకాలు, రౌడీస్ అన్నీ వేస్ట్ మస్తు ఉండే. కానీ కేసీఆర్ చేసిన ప్రభుత్వం మస్తు చేసిండు. ప్రతి ఒక్కరికి చిన్న పెద్ద అందరికి, ప్రతి ఇంటికి నల్లలే కానీ ప్రతి ఒక్కటి అన్నీ అందుతున్నాయి. మాకు ఇప్పటి వరకు మాకైతే బీఆర్ రిజిస్ట్రేషన్ పథకాలు ఏ పార్టీ చేయలేదు. ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా అందరూ ప్రతి ఒక్కటిసారి మేము గజ్వేల్ నియోజకవర్గంలో 100,000 మెజార్టీ తోటి కేసీఆర్ గెలిపించుకొని మళ్ళీ రికార్డ్ బ్రేక్ చేస్తాం. రికార్డు థర్డ్ టైము కేసీఆర్ గెలిపించి బీఆర్ఎస్ మీద ఇండియా లెవెల్లో గజ్వేల్ పేరును నిలబెట్టి అప్పుడు చూపెడతాం, కేసీఆర్ ఒక సత్తా చూపెడతాం. గజ్వేల్ నియోజకవర్గంలో సీఎం కేసీఆర్ కు ఇండిపెండెంట్ల నుంచి తలనొప్పి మొదలైంది. గజ్వేల్లో కేసీఆర్ పై పోటీకి దిగి తమ సమస్యలను ప్రజల ముందుకు తీసుకురావాలనే సంకల్పంతో పలువురు ఇండిపెండెంట్లు నామినేషన్లు వేశారు. వీరిలో చెరుకు రైతులున్నారు, ప్రాజెక్టుల్లో భూములు కోల్పోయి నష్టపరిహారం రాని నిర్వాసితులు ఉన్నారు. ఇలా అంతా కలిశారు, కేసీఆర్ పై పోటీకి దిగారు. ఇప్పుడు వీరందరితో కలిసి కేసీఆర్ పోటీ పడాల్సి ఉంటుంది. ఇప్పుడు ఒక ప్లాట్ అమ్ముకుంటే 120 గజాలు అమ్ముకుంటే 30 లక్షలు ఈజీగా వస్తుంది. ఇప్పుడు 2 ఎకరాలు ఉన్నోళ్ళు ఇప్పుడు ఎంత నార్మల్గా అమ్ముకున్నా కానీ 30 లక్షలు కేసీఆర్ సీఎం కాకపోతే అవునా కదా. ఇప్పుడు డబల్ పైసలు అయితే వస్తున్నాయి కదా, ఎకరం ఉన్నోళ్ళు ఇప్పుడు కేసీఆర్ దేవుడు అనేది వస్తున్నారు కదా. ఈ కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు, వాళ్ళు విచ్చమచ్చినట్టుగా మాట్లాడుతున్నారు. వాళ్ళు ఈ గజ్వేల్ అవన్నీ చూడని రోడ్లు కూడా ఈ మట్టుకి అవే రోడ్ అవుతున్నా, డబల్ రోడ్ అవుతుందన్నా, ఇంతకుముందు అవుతుండే మక్కు. అంటే ఈ మక్కుతోనే కాదు, ఈ గజ్వేల్ కాన్స్టెంట్స్ మొత్తం జబర్దస్త్ అయింది, కాలేదని చెప్పి వాళ్ళకి కనబడలేవు కళ్ళకు. అంతేకాదు, కొన్ని చోట్ల నియోజకవర్గ పర్యటనలకు వెళ్లాలంటే స్థానికుల నుంచి వ్యతిరేకత వస్తుందనే ఆందోళనలో పార్టీ పెద్దలు ఉండడం కలవరపెడుతున్న అంశమని చెబుతున్నారు. ఏదేమైనా తెలంగాణ రాష్ట్రంలో అధికారం చేజిక్కించుకునేందుకు ఎన్ని ఎత్తుగడలు వేయాలో అన్ని కేసీఆర్ కి తెలుసని అంటున్నారు. గత ఎన్నికల్లో గెలిచిన 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఎలా పార్టీలోకి తీసుకున్నారో ఇప్పుడు అలాగే చేస్తారా? ఎంఐఎం సపోర్ట్ చేస్తుందా? అంతగా అవసరమైతే బీజేపీ ఒక చెయ్యి అందిస్తుందా? ఇలా ఎంత చెప్పుకున్నా సొంత నియోజకవర్గం గజ్వేల్లో కేసీఆర్ కి గడ్డు కాలమేనని చెప్పాలి. మరి స్వతంత్ర గ్రౌండ్ రిపోర్ట్ లో ప్రజలేం చెప్తున్నారు? ఎమ్మెల్యే జాతకంలో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం.